మోహన్ రేఖను గుర్తిస్తూ అమెరికా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అసలు చైనా అక్కడ ఏం చేస్తుంది? టిబెట్లో 8400 కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మిస్తోంది, 580 కిలోమీటర్ల రైల్వేలు నిర్మిస్తోంది, సముద్రానికి 13,000 అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతిపెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్ టిబెట్ రైల్వే లైన్ నిర్మిస్తోంది. నేపాల్ వైపు మరోవైపున చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద నిర్మాణాలు చేస్తుంది, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కడుతోంది, ఉద్యానవనాలు కడుతోంది, హైడ్రో పవర్ ప్రాజెక్టులు కడుతోంది, 240 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులు కడుతోంది, పాంగాంగ్ సరస్సుని సైనిక అవసరాల కోసం వంతెన కూడా నిర్మిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో భారత్ ఏం చేస్తుంది? హిమాలయాల్లో 30 అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు కడుతోంది, అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో వాయువేగంతో సాగుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు, 900 కిలోమీటర్ల పొడవున గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్లు కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు కడుతోంది, 283 కిలోమీటర్ల పొడవున నిమ్ము సదస్ దర్సా హైవే కడుతోంది, చైనా వివాదంలో ఉన్నటువంటి 3500 కిలోమీటర్ల సరిహద్దు పొడవున రోడ్లు టన్నెల్స్ వంతెన్లు ఎయిర్ఫీల్డ్స్ హెలీప్యాడ్స్ నిర్మిస్తోంది, చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో కూడా రహదారులు నిర్మిస్తోంది. అంటే డి అంటే డి అనడానికి సిద్ధంగా ఉంది భారతదేశం.